దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోనే దేశంలోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని, ముఖ్యంగా మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని, జగనన్న చేయూత ద్వారా దేవాంగ కార్పొరేషన్ లబ్ధిదారులు 15,970 మందికి 29,95,18,000 రూపాయలు జారీ చేశారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. మరి భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం నిజంగా మనందర అదృష్టం. మరి దాదాపు 2 పేజీల మేనిఫెస్టోలో 94.5% హామీలు అమలు చేసి అందుట్లో 50% పైగా మహిళల పేరు మీద మహిళల బ్యాంక్ అకౌంట్లో వేస్తూ మహిళా పక్షపాతిగా మరి ఈరోజు వీళ్ళందరికీ పథకాలు అందిస్తూ ఉన్నారు. మరి నేతన్న నేస్తం అందిస్తున్నాం కానీ, లేకపోతే నిన్నటి రోజున వైఎస్ఆర్ చేయూత, ఈరోజు కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు సాగక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో నేనున్నాను, ఒక అండగా మీ అందరికీ తోడుగా ఉంటాను, ఒక తమ్ముడిగా మీ అందరికీ చేదోడుగా ఉంటానని వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు మరి ఈరోజు దేవాంగ కార్పొరేషన్ నుండి 15,978 మందికి 29,95,18,000 రూపాయలు వేయటం, రాష్ట్రం మొత్తం చూసుకుంటే మరి 23 లక్షల మందికి 4,400 కోట్ల రూపాయలు నిన్న ఒక్క బటన్ నొక్కి అక్క చెల్లెమ్మలకి మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు అందించడం జరిగింది. ఈ ఒక్క పథకమే కాదు, ప్రతి ఒక్క పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మరి దేశ చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడూ చేయని విధంగా, భవిష్యత్తులో కూడా చేయలేని విధంగా 30 లక్షల మందికి మహిళా మనులకి ఇంటి స్థలాలు మంజూరు చేసిన మహోన్నత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయటం, ఈరోజు మహిళలు ముందుకొచ్చి మరి అన్నకి మేము అభినందనలు తెలుపుకోవాలని, ఇట్లా పాలాభిషేకాలు రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నాయి, అదే విధంగా అదే తీరుగా ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేస్తున్న మహిళా మనులందరికీ కూడా మరి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబో 30 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని, ప్రతి ఇంట్లో జగన్నామ స్మరణతో అనేక పథకాలు అందిస్తూ ప్రతి నట్టింట్లో నిత్య సంతోషాలు వెదజల్లే విధంగా పరిపాలన అందించాలని కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి దేవాంగ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ చీరాల నియోజకవర్గంలో 11,824 మందికి 22,19,00,000 పైచిలుకు మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా అందించడం జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధితో పాటు డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ ఉన్నారు. మరి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ కల్పన కల్పిస్తూనే ఏవైతే స్వయం ఉపాధి రంగాలు ఉన్నాయో వాళ్ళకు చేయూతను అందించి ఆ స్వయం ఉపాధి రంగాలు ఉత్పాదక శక్తి పెంచినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ స్వయం ఉపాధి రంగాలకు చేయూతను అందించడానికి ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు అందించడం జరిగింది. మరి వారికి ఏమన్నా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవాలంటే బ్యాంకు ద్వారా కూడా 56,250 రూపాయలు అందించడానికి కూడా మరి సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎవరైనాటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే మరి వాలంటరీ వ్యవస్థ వాళ్ళందరికీ తోడ్పాటు అందిస్తూ ఉంది. గొప్ప వ్యవస్థ ఏంటంటే ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కూడా వాలంటరీ వ్యవస్థ. వాళ్ళు సొంత బిడ్డలాగా మరి వాళ్ళ క్లస్టర్లో ఉన్న 50 కుటుంబాలకి అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి అవసరం ఉన్న వాలంటీర్ని కలవండి, వాళ్ళందరూ కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వ్యవస్థనే మరి రూపొందించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ రోజున మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.